నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కోనేటి మిట్ట వద్ద నివసిస్తున్న 80 సంవత్సరాల వృద్ధురాలు జంపాల తులసమ్మని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన సొంత మనవరాలి మోసం చేసింది. తులసమ్మను బాగా చూసుకుంటానని చుట్టుపక్కల వారితో చెప్పి భర్త సునీల్తో కలిసి నెల రోజుల క్రితం ముసనూరుకు తీసుకెళ్లి ప్రతిరోజు ఆమెను చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టేవారని తులసమ్మ తెలిపింది. జగనన్న ఏవో డబ్బులు వేశాడని మాయమాటలు చెప్పి ఆమెకు తెలియకుండా ఆమెను రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లి ఆమె పేరుపై ఉన్న ఇంటిని ఆమెకు తెలియకుండానే మోసపూరితంగా రాయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె వద్ద ఉన్న 2 సవర్ల బంగారు చైన్ కూడా తీసుకున్నారని తెలిపింది. ఆలస్యంగా జరిగిన మోసాన్ని తెలుసుకుని బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా ఆమె తెలిపింది. పోయిన కాట 2 రోజులు బాగా చూసింది. మూడో నాడు ఎత్తుకుంది, మూడో నాడు ఎత్తుకొని అమ్మ ఉండలేకుండా ఉన్నాను ఆకలికి, నాకేమన్నా నాస్తా పెట్టమ్మా అని అన్నాను. నాస్తా పెట్టి అన్నాను, మాకు మనుషులు వస్తున్నారు ఉండని అన్నది. ఆకలికి నిలవలేకుండా ఉన్నానమ్మా అని అన్నాను. అమ్మ 2 దోశలు కావాలి వేసింది, 2 పులి బంగారాలు 2 దోశలు వేసింది, తిన్నాను. మనుషులు వచ్చినప్పుడు మళ్ళీ కాదొచ్చాడు. మనుషులు వచ్చినప్పుడు ఎన్ని మాటలు బుద్ధి చెప్పినా నీకు నేను, మనుషులు వచ్చినప్పుడు అంగట్టుకు వచ్చినప్పుడు అడగపాక అని అన్నారు. ఏమయ్యా మర్చిపోయి అడిగేసిన ఆకలి అవుతుంటాను అని అన్నాను. ఎప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకో, అడగబాక, మనుషులు ఉండేట, మనుషులు లేనప్పుడు నన్ను అడుగు, మనుషులు ఉండేటప్పుడు అడగబాక, పెట్టబాక నా మనిషిగా పెట్టబాక అని అన్నారు. సరేలే అయ్యా పెట్టకపోతే మందలయ్యా ఉంటానయ్యా అన్నాను. అమ్మతోని మంచి నీళ్ళు తాగి గమ్మగా ఉన్నాను. అమ్మ నట్టు కూర్చున్నాను, కూర్చొని లేక దెబ్బ తీసుకొని కొట్టాడు. మనుషులు ఉండేటప్పుడు అడగపడండి, చెయ్యి పుట్టుకోవడం రాదయ్యా, పైకి రాదు, ఏడు దాకానే వస్తుంది కానీ ఏడకి రాదు. ఏమంటే సరేనా అని చెప్పి కుజ్జీలో కూర్చొని ఉన్నాను. నేను జుట్టు పట్టుకొని వంగదీసి కొట్టాడు. అమ్మానని అన్నాను. అన్న పాట గమ్మగైపోయినాడు, గమ్మగైపోయినాడు. అమ్మ నేను విడిగి పోతానమ్మా అని అంటూ ఆయన కొట్టిన దానికి భర్త, ఊరికెళ్ళువా కొట్టిన దానికి భర్త, వద్దలే ఆయన ఎంతో తమాషా కన్నాళ్ళే అని అన్నది.
రూపాయలు వచ్చింది సాగినాను. అవన్నీ తీసుకొని వచ్చింది, నేను జాగతారా నేను వాళ్ళు ఎవరు జాగకపోతే అంటే నేను జాగతారా అని తీసుకొని పోయి నన్ను ఇబ్బందులు పెట్టించింది అయ్యా. నన్న అట్టే ఇట్ట కాదు కొట్టాడు, అతను కొట్టాడు అయ్యా, అట్ట అట్ట కాదు ప్రతిరోజు కొట్టడమే. ఉషాయి లేయా పైక, ఉషాయి లేయి లే పైకలే. నాకు ఏలు పద్ధతి వేసినాను అంతే, నాకు ఏది తెలవదు అయ్యా. నాకు ఇంకా మైదమ్మ పోయినట్టు ఉందయ్యా. చెప్పు పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయాలా, నేను కంప్లైంట్ ఇచ్చాను నాకు న్యాయం చేయాలా. అట్టే ఇట్ట కాదయ్యా, ఇబ్బందులు పెట్టారయ్యా, జుట్టు పట్టుకొని లాగి వీటి మీద కొట్టి నా కాలుతో మంచం పండుకొని ఉంటే అట్ట మంచం కిందకు వచ్చేసింది. నేను సాగుతాను సాగుతాను నిన్ను రా, నువ్వు ఎడక బాగుద్ది అసలు రానే వద్దు ఎడకి అని అన్నారు. అప్పుడు ఏం చెప్పినారంటే ఏం చెప్పలే, ఏడు ముద్దరు వేసేసి అని అన్నాడు. మూడు కాగితాల మీద ఎంచుకున్నాడు ఏడు ముద్దరు అన్న అన్నాడు. ఇంటి దాకా పోయేస్తానమ్మా, చూసేసి వస్తాను అని అన్న. ఇంటి దాకా పోయేసి వస్తానంటే పోయేదానికి లేదని రేకు పెట్టుకొని చింపి పారేసేసింది ఆటోలు. నాకు డబ్బులు ఇస్తారు జగన్, జగన్ ఆయన ఆయన ఇస్తాడు రా తెచ్చుకుందోరా అని పిలిచి తీసుకోపోయారు. ఇట్టారు సంగతి అని నాకు చెప్పానికి వచ్చామంటే ఆ బాధ వాళ్ళ కూర్చున్నానయ్యా, పెట్టి నానా గవరం చేసి కాలుతా తన్ని ఆ జుట్టు పెట్టుకోవడం తీసి కొట్టాను. పాత్ర నేను వద్దు మా ఇంటికి, నేను పాత్ర గంజి తాగినా నేను డబ్బులు తెల్లాక వచ్చేసినానయ్యా. నేను వాళ్ళే వచ్చి వద్దులు పెట్టాను పాత నాన్న పాత ముందుగానే అయిపోయింది ఆ పని, ముందుగానే అయిపోయి తెసపోయి ఇంకా రాబాత బాబు ఇస్తాను అన్నారు. సునీలు ఏమన్నాడా పెళ్లి చేసుకుంటా, చేసుకో మాట్లాడతా ఇవ్వనన్నా, చేసుకో మాట్లాడతా ఇవ్వనన్నా, పెళ్లి చేసుకుంటా అన్నకు వద్దయ్యా వద్దయ్యా నాన్న. పర్వాలేజం లేదు ఊరికి పోయింది అమ్మాయి మాటలు వచ్చింది లక్ష్మి వచ్చి ఏం పేరు జంపాల తులసమ్మ, కొనేటి మిట్ట ఇక్కడే కాపురం ఉంటుంది. ఈమె మనవరాలైనటువంటి సూరిశెట్టి స్రవంతి ఆమె భర్త వచ్చి మేము బాగా చూసుకుంటామని చెప్పి ముసురుని తీసుకెళ్తున్నాము. పెద్ద ఆమె లేని పరిస్థితుల్లో ఉండింది, తీసుకుపోయారు. తీసుకుపోయి పోయేటప్పుడు ఆమె దగ్గర 2 సవర్ల బంగారు దండ నా చేతి గుండా వాళ్ళకి ఇచ్చిన, బాగా చూసుకుంటామంటే. చూసుకొని ఏమండి మీరు బాగా చూసుకొని ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొని వస్తే ఇక్కడ కార్యక్రమాలన్నీ చూపించేసేసి చేసేసి ఈ ఇల్లు మీ పేరుతో రాస్తాము అని మేము చెప్పాం. అందరం ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఆ రోజు ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు మేము చేస్తాము అని చెప్పాం. ఈమెను తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత 10 రోజుల తర్వాత ఈమెని తీసుకెళ్లి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి ఎవరికి తెలియకుండా నా దారినట్టే రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకొని రిజిస్టర్ చేసేసుకున్నారు. మాకు తర్వాత 1 నెల తర్వాత ఈమెను తీసుకొచ్చి ఆటోలో తీసుకొచ్చి బయట పడేసి వెళ్ళిపోయారు. ఏంది విషయం ఈమె తీసుకొచ్చాడంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ మనిషికి కూడు కూడా పెట్టబాకండి, మంచినీళ్ళు కూడా ఇవ్వకండి అని చెప్పి ఇక్కడ పడేసేసి వెళ్ళిపోయారు. ఏమన్నా చుట్టుపక్కల బంధువులు ఉన్నారు వాళ్ళు అయ్యో అయ్యో అని చెప్పి ఈమెను తీసుకొని వచ్చి కొంచెం కాపాడుతా ఆడబెట్టున్నారు. ఈమెకి తెలియకుండా తీసుకెళ్లారు కాబట్టి ఆమె ఆస్తి ఈ ఒక్క ఇల్లే ఉండేది ఆమెకి, ఇంకేమీ లేదు. ఆ ఆస్తి ఆమెకి ఇవ్వమని చెప్పి ఆమెకి చెందాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు విచారిస్తున్నారు. దయచేసి ఈ మీడియా తరఫున అందరూ కలిసి ఆమెకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.
తీసుకొచ్చి ఆటోలాడు వదిలేసి ఆటో డబ్బులు కూడా ఇలా వాళ్ళు పక్కన ఈజెక్క కాడ నా కాడ అడిగి ఇచ్చింది, ఇచ్చింది నాకు తీసుకోపోలేదు. ఆ ముసలాం సచ్చినా మాకు ఫోన్ చేయగాకని చెప్పాడు, మీకేమన్నా అవసరం అయితే చేసి మాట్లాడుకోండి కానీ ఆమె తరఫున చేయగాకని అన్నాడు. టిఫిన్ డబ్బులు కూడా ఇలా 10 రోజుల దాకా నేనే తెచ్చిచ్చా. పింఛన్ వచ్చినాక ముసలాం 500 ఆ డబ్బులు ఇచ్చింది. అన్నం కూడా 2 రోజుల దాకా నేనే పెట్టాను. ఈ ఊరికి వెళ్ళింది వాళ్ళ పాడలు, తర్వాత వచ్చి ఆమె చూస్తా ఉంది. చెయ్యిందని వాళ్ళ ఆయన కొట్టాడంట, చెయ్యి కూడా కందిపోయింది. మాతల్లో తెచ్చి పెట్టాము, జండు బామ్ తెచ్చి రాసాము, అయినా తగ్గల నీళ్ళగంధం అయిపోయింది చెయ్యము. తర్వాత అక్కలు తీసుకెళ్లి హాస్పిటల్ చూపించారు వాళ్ళ మనవరాలు, ఇంకా ఆమె వచ్చి తీసుకుపోయింది. ఇంటి పేరు కూడా చెప్పానా? అర్థం సార్, మా నేనే చూసుకుంటాను, తిండుకుంటాను అనేది. మేము ముగ్గురు ఆడపురుషులు, మా చెల్లెలు చచ్చిపోయింది చిన్నప్పటి నుంచి. చచ్చిపోయింటే సరే చిన్న బిడ్డప్పటి నుంచి మా అమ్మ మా నాయన ఇద్దరు సాకుకున్నారు. సాకుకున్నారు వద్దులేమ్మ, వాళ్ళ నాన్న పిలిచాడు కదా ఇచ్చేసి అన్నాను. ఈయను నేను చాకుంటానమ్మా, పిల్లలాగే ఉందని వాళ్ళు బాగున్నారు, చాకుకున్నారు, బాగుండేలేకే చాకుకున్నారు. సరే అత్తేనని చెప్పి అంతా ఇంత ఈ వయసుకొచ్చింది అన్ని మా అమ్మే చూసింది, చూసి పెళ్లి చేసింది. ఇద్దరు బిడ్డలకు కాన్పులు చేసింది, 14 సవాలు బంగారు పెట్టి పెళ్లి చేసింది. పెదమ్మ నేనే చూసుకుంటాను అవ్వని, నాకేమి లేదు, నా అత్తగారు నాకేమి ఇవ్వలేదు, అత్తగారు ఏమి ఇవ్వలేదు నాకు. ఆ ఇల్లి పెదమ్మ అవ్వ మేడలో సరుడు 2 సవాళ్ళు అది కూడా నాకు ఇచ్చే పెదమ్మ. సరే నాయనా తీసుకో, ఇల్లు మాత్రం రేపు ఎప్పుడైనా నీకే ఇస్తాను, ఇప్పుడు మాత్రం చేయను రేపు చేస్తాను అన్నారు సార్. నాకు తెలియకుండానే చేసేసుకున్నారు మా అక్క అని ఎట్ట తీసుకున్నారో తెలియదు. ఇంకా నాకు తరిమేశారు జనవరి 1 రోజు నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజుకి మా అన్నదమ్ముళ్ళు ఓళ్ళు పెడుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు. నేనైతే పెట్ల, ఓళ్ళే చూస్తుంటారు. సరే ఇదన్నా నాయన చూడాలా, మా నాయన చచ్చిపోయినప్పుడు కూడా ఓళ్ళే చేశారు సార్. చేస్తే రేపైనా నేను ఎవరు నాకు అడగాలే ఓళ్ళే చేస్తాంటే పాప ఆయనే నేను పెడతాలే అమ్మ చేస్తానన్నాడు పెద్ద నాయన కొడుకు. నేను పెడతా అన్నారు సరేను అని బైబా ఇళ్ళన్నా ఇస్తే వాళ్ళు చూస్తారని నేను ఒప్పుకున్నాను సార్. నేను ఆమె తరంతరం దీనిదాకా చేయనంటే నాకు తెలియకుండానే వాళ్ళు సరిగ్గా చేసుకున్నారు. కొత్త తీసుకున్నావు కదా అవను సత్యంగా చూడు అన్న, ఆమె వినలేదు ఆమె చేయలేదు అని. వెనక ఏడవపాతి సార్, ముసలామి ఏడవపాతి. నేను చెప్పకపోయినా ఆమె చేత చెప్పించుకోండి, అంతవరకు అది నాకు చూస్తాను, నేను చూస్తానని నమ్మించింది సార్. ఈ 10 ఇళ్ళు కూడా తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజుకు ఆ ముద్దనేం కూడా పెట్టలేదు సార్. మా అన్నదమ్ముడే పెడుతున్నాడు.